పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. ఏలూరు నియోజకవర్గం ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజున వినాయక నగర్ చేటపర రోడ్లో ఉన్నటువంటి వినాయక నగర్ 4-5 డివిజన్ల ఈ యొక్క ఏరియాలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేదు. మొన్ననే గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో కూడా తెలియజేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు యొక్క దాంట్లో చేపలు పెంచుకునేటువంటి విధంగా ఉంది, మురుకు పేరుకుపోయింది అన్నప్పుడు కూడా ఈ అధికారుల నుంచి కనీస స్పందన అనేది లేదు. ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ అనేది తీవ్రంగా కొరత ఉంది. ఎక్కడైనా బోరు పోతే వారం 10 రోజులు అక్కడ వాటర్ ఉండేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి రోడ్లు కొరత, డ్రైనేజీ, ఇక మౌలిక వసతుల్లో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. చాలామంది పెన్షన్ విషయం కానీ కరెంటు ఇబ్బందులు చాలా ఎక్కువ చెప్తా ఉన్నారు, బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయని చెప్పేసి. తద్వారా ప్రభుత్వం నుంచి ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి నవగ్రహాలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కూడా అందట్లేదు మాకు. ఆ రకంగా కోతలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ డ్రైనేజీ మురుకు వాసన వస్తూ ఉంది, కనీసం ఎక్కడ తీసేటువంటి పరిస్థితి కూడా లేదు. అనేక విషయాల మీద ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ దాన్ని చూపించేటువంటి నాదుడే లేడు. కన్స్ట్రక్షన్ కనీసం హౌసింగ్ లోన్లు ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. ఎక్కడ పనిచేద్దామంటే ఉపాధి లేదు. వెంకటాపురం గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు మరి ఉపాధి పనులు ఉండేవి, అవి కూడా ఈ రోజున కార్పొరేషన్లో కలపడం వల్ల అవి కూడా పోయినాయి. మరి ఇక్కడ గోదావరి వాటర్ అనేది ముఖ్యంగా కార్పొరేషన్ అయితే కనీసం గోదావరి వాటర్ వస్తుందని ఆశపడ్డాం, కనీసం ఇక్కడ ఉన్నటువంటి బోర్ నీటి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏ అధికారి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఈవో కానీ ఎవరికైనా లేదు, ఎవరిని అడగాలో తెలియనటువంటి పరిస్థితిలో కబ్జాల మహ్యంగా ఉంది ఒక ఏరియా అని చెప్పేసి ప్రజలు ఒక ఆవేదన తెలియజేస్తున్నారు. మరి ఇప్పటికైనా పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని గారు కానీ, మరి కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, స్థానికంగా ఎన్నుకోబడినటువంటి 2 డివిజన్ కార్పొరేటర్లు ప్రజల యొక్క సమస్యలు పట్టించుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం.